మండు వేసవిలో గుక్కెడు నీళ్లు కావాలంటే మినరల్ వాటర్ కోసం వెతుక్కునే రోజులివి. కానీ ఒక్కప్పుడు ప్రకృతి ప్రసాదించిన నీళ్లే పుష్కలంగా ఉన్న రోజుల్లో నీరుని ఎలా వాడుకోవాలో ప్రజలకి తెలియకపోవడంతో ఏరులై పారుతూ సముద్రంలో కలిసిపోయేవి నీళ్లు. కొండల మధ్య నుండి నీటి ఉధృతి పెరిగితే చుట్టుపక్కల ఊళ్ళని ముంచేసేవి కూడా. అటువంటి ఉధృతమైన నీటి ప్రవాహాన్ని అడ్డుకట్టవేసి నిలువ చేసి ఉంచగలిగితే ఆ నీటిని పాడి పంటలకి వాడుకున్నట్లయితే నేలంతా పచ్చని పంటలతో సస్యశ్యామలం అవుతుందని భావించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ 15 మే 1803న ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ షేర్లో జన్మించిన ఈయన ఇరిగేషన్లో ఇంజనీరింగ్ చేసి ఉద్యోగ నిమిత్తం ఇండియాకి వచ్చారు. ఆంధ్రుల ధాన్యాగారంగా చెప్పబడే గోదావరి జిల్లాల్లో ఒకప్పుడు కరువొచ్చినా ఉధృతితో వర్షాలొచ్చినా అపారమైన ప్రాణ నష్టం జరిగేది. అటువంటి గోదావరి ప్రాంతానికి ఇంజనీరింగ్గా వచ్చిన కాటన్ దొర నరమానవుడు నడవడానికి కూడా ఆలోచించలేని ఏరియాల్లో గుర్రమేసుకుని కలియతిరుగుతూ ఆనకట్ట కట్టాల్సిన అవసరం గురించి రిపోర్ట్ తయారు చేయడమే కాకుండా ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఎన్నో అష్ట కష్టాలు పడ్డా పుణ్యాత్ముడు. ఎన్నోసార్లు ఎన్నో కమిషన్ల ముందు నిల్చుని పెర్ఫెక్ట్ ఇరిగేషన్ ప్లానింగ్తో 4 ఏళ్ల కాలంలోనే 3.5 కిలోమీటర్ల పొడవుతో 175 గేట్లతో ధవళేశ్వరం బ్యారేజ్ అనే అన్నపూర్ణని ఆరోగ్యం పాడు చేసుకుని మరీ నిర్మించి గోదావరి ప్రజలకు అక్షయ పాత్రలా దానమిచ్చేశారు. అంతటి మహానుభావుడు కాటన్ దొరగారిని తలుచుకోగానే మనకి కళ్ల ముందు కదలాడేది గుర్రం మీద టీవీగా కూర్చున్న నిండైన ఆయన విగ్రహం. అఖండ గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి గౌతమి, విశిష్ట అనే ఉపనదులుగా విడదీసి ఉభయ గోదావరి జిల్లాల్లోని భూములన్నీ పచ్చగా సిరి సంపదలతో కళకళలాడేలా చేసిన మహానుభావుడైన. కేవలం గోదావరిపైనే కాక కావేరి, కలిడామ్లపై కూడా డామ్లు నిర్మించి నీటిని నిల్వ ఉంచి వాటి ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ పచ్చని భూములుగా మార్చిన సర్ ఆర్థర్ కాటన్ 14 జూలై 1899న స్వర్గస్థులయ్యారు. అయినా సరే ఆనాడు ఆయన కట్టించిన గొప్ప డ్యాముల కారణంగా నేటికిని ఆయా ప్రాంతాల్లో పండే పంటల్లోని ప్రతి గింజలోనూ ఆయన మాత్రం సజీవంగా ఉన్నారనే చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.